5 years. పొన్నియన్ సెల్వన్ 2 రేపు 28వ తారీఖున రిలీజ్ కావాలి. ఇదేంటి రిలీజ్ కాబోతుంది అని చెప్పాల్సింది, రిలీజ్ కావాలంటున్నారేంటి? అంతేనా? ఎస్. తెలుగులో ఈ పొన్నియన్ సెల్వన్ 2 కొనేవాళ్ళు లేరు. ఒకప్పుడు మణిరత్నం అంటే పాన్ ఇండియా డైరెక్టర్. ఈ పొన్నియన్ సెల్వన్ దెబ్బకి పక్క తమిళ డైరెక్టర్ రా బాబు అనిపించేసింది. పొన్నియన్ సెల్వన్ 2-3 సార్లు చూస్తే తప్ప చాలా మందికి అర్థం కాల. నా ఫస్ట్ టైం చూస్తే అసలు అర్థం కాల. సెకండ్ టైం చూడటానికి ముందు ఏం చేసినా పొన్నియన్ సెల్వన్ స్టోరీ ఏంటి బాబు అని చెప్పేసి మొత్తం విన్నా ఆన్లైన్లో ఉంటే. అప్పుడు అర్థమైంది, అప్పుడు చూసే ఓకే బాగుంది కదా అనిపించింది. బట్ అలా ఎంతమంది ట్రై చేస్తారు? దాంతో తెలుగులో అది చేసిన బిజినెస్ 10 కోట్లు అయితే ఆ 10 కోట్లు కూడా వచ్చినా లేదో కూడా తెలియదు, అటు ఇటుగా ఉంది అంతే. ఇక కన్నడంలో కానీ తర్వాత మలయాళం కానీ అటు చూసుకుంటే హిందీలో కానీ అంతత మాత్రమే. సో పొన్నియన్ సెల్వన్కి వచ్చిన పైసలు ఏవైతే ఉన్నాయో కేవలం తమిళంలో వచ్చిన డబ్బులే. కేజీఎఫ్ లాగో బాహుబలి లాగో ఏదో అనుకుంటే మొత్తం బొక్కబారలా పడినట్టే అది. ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ 2 కేజీఎఫ్ 1 చూసి కేజీఎఫ్ 2 కోసం ఏగర్గా వెయిట్ చేశారు. బాహుబలి 1 చూసి బాహుబలి 2 కోసం యావత్ దేశం వెయిట్ చేసింది. బట్ పొన్నియన్ సెల్వన్ చూసిన తర్వాత పొన్నియన్ సెల్వన్ 2 అంటే బాబోయ్ అది కూడా ఉందా అనేసి అంటా ఉన్నారు. అంటే భయపడ్డారు. ఒకటి చూసే భయపడితే రెండు చూస్తానికి ఎవరు వస్తారు ముందుకు అని చెప్పేసి బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్ కూడా ముందుకు రావడం. దాంతో మన తెలుగులో ఈ పొన్నియన్ సెల్వన్ 2 కొనేవాళ్ళు ఇప్పుడు లేరు. మరి ఖచ్చితంగా రిలీజ్ అయితే చేస్తారు, మరి ఎట రిలీజ్ చేస్తారంటే చూద్దాము. ఏమైందయ్యా అంటే ఆ స్టోరీ మొత్తం కూడా చోళులకు సంబంధించింది, మొత్తం తమిళం బేస్. బట్ అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మణిరత్నం మరి ఎక్కడో ఏదో పొరపాటు పడ్డాడు, మరి ఎలానే ఏంటో తెలియదు. పొన్నియన్ సెల్వన్ 1 సినిమా మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఇంట్రడక్షన్ లాగా ఉండిద్ది అంతే. అసలు కదంతి పొన్నియన్ సెల్వన్ 2లో ఉండబోతాం. దాంతో సినిమా నిడివి వచ్చేసి 4 గంటల పైగా వచ్చిందట. అంతే ఎవరు చూస్తారా బాబు అంటే చివరికి 2 గంటల 50 నిమిషాలు వచ్చిందట. ఏంటంటే ఎదురు 3 గంటలు అంత కూడా చూస్తారా లేదని డౌట్ ఒకటి. ఇక ఎంతమంది తగ్గించలేరా బాబు అని చెప్పేసి అన్నారట. సినిమా నిడివి ఎక్కువ, ఫస్ట్ పార్టీకి అంత ఆధారం రాలా, ఇక సెకండ్ పార్టీ ఎలా ఏంటి? ఐశ్వర్యరాయ్ ఉంది, కార్తీ ఉన్నాడు, మన విక్రమ్ ఉన్నాడు, ఐశ్వర్యలక్ష్మి ఉంది, త్రిష ఉంది, హెమ హెమీలు హీరోలు హీరోయిన్లు అసలు క్యారెక్టర్ ఆర్టిస్టులు అద్భుతంగా ఉన్నారు. కానీ పక్క తమిళ సినిమా అన్న ఫీలింగ్ జనరేట్ అయ్యేటప్పుడు జనాలు చూడలేకపోతా ఉన్నారు. ఈవెన్ ఆ సాంగ్స్ విషయంలో కూడా అందులాగే ఉంది, అంత గొప్పగా ఏమీ లేవు. సో ఏది ఎక్కలేదు జనాలకు ఒక తమిళం వాళ్ళకి తప్ప. దాంతో ఈ పొన్నియన్ సెల్వన్ 2కి ఆ రకమైన ఇబ్బందులు. మరి మణిరత్నం ఎందుకో కానీ ఫక్త్ తమిళ సినిమా కానీ దీన్ని తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాడు. బట్ అందరు చూడాలని అనుకుంటా ఉన్నాడు ఇండియా వైడ్, అది ఇక్కడ దెబ్బ కొడతా ఉంది.